ఏం ఐడియాలో ఏమో చెత్త ఐడియాలు, నన్ను భయపెట్టేయడానికే ఉన్నారు మీరు. ఒక్కసారికి భయపడినా అంటే వింటర్ అంతా మేము ఇదే ప్లాన్ ఫాలో అవుదాం అనుకున్నాం. వింటర్ అంతా చంపేసట్టే ఉన్నారు నన్ను. పెద్ద కోల ఉంది మీ తోటి. సర్లే, ఒక 10 మినిట్స్ అయ్యాక లేదు ప్యాక్ చేసుకుందంటే. మనుషులో ఇంత చక్కగా చిక్కటి వెచ్చటి అవుట్ఫిట్ వేసుకొని ఇంత మంచి రోడ్ పైన నడుస్తూ ఉంటే ఎంత మంచిగా ఉందో. ప్రతికాలం చలికాలమే అవుతే ఎంత బాగుంటుందో. కానీ ఈ చల్లని మనుషులో నా కాలేజ్ దొరకడమే కష్టంగా ఉంది. ఏ రోడ్ మిస్ చేశానో ఏంటో. అరే, ఐ నీడ్ టు సర్చ్ అనదర్ ఫే. మేబీ టెన్షన్ అయ్యో. ఏంటది అట్లుంది? నేను ఇప్పుడు చచ్చిపోవాలా? వాయమ్మో, నాతోటి కాదు. ముందే కోల్డ్, కఫ్, ఫీవర్ అవసరమా? పిల్లలు ఇవ్వవా? చిక్కి కాలేజ్ పోవా? కాలేజ్కా? ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? బయట ఒకసారి లుక్ వేసినావా? ఎయ్యకు, ఫ్రీజ్ అయిపోతావు. అట్లుంది సరి. చలికాలం అన్నప్పుడు చలి పెడుతుంది, చలి పెడుతుందని కాలేజ్ మానేస్తావా? 30,000 ఫీజ్ కట్టినాయి కదా, వేస్ట్ అయినా? మమ్మీ, నువ్వు టర్మ్ లో కట్టే 30,000 గురించి ఆలోచిస్తున్నావు అని ఇప్పుడు నా హెల్త్ గిట్ట పాడైతే హాస్పిటల్ కట్టే 50,000 గురించి ఆలోచిస్తాడేవా? నా హెల్త్ నాకు మస్త్ ఇంపార్టెంట్. నేను అసలు బయటికి పోయేది లేదు. తొక్కల 30,000 పోతే బాగుంది. దాని ఒకట ఇట్లా ఊసో, ఎచ్చగా దివాళీ దీపం సీరియల్ చూద్దాం. నీకేం పర్లేదమ్మా, రోజా సాగు పెట్టి కాలేజీ పోకుండా కూసుంటావు. నాకు బొచ్చాడు పనులు ఉన్నాయి. సరిపో, ఇంకో దుప్పటి తెచ్చిచ్చి వెళ్ళు. మమ్మీ మమ్మీ, వేడి చాయ్ కూడా పెట్టవా? ఇది వేసుకుంటే అచ్చ మోడల్ లాగుంటా. కొంప తీసి స్వెటర్లు తెచ్చినావా? మంకీ క్యాప్ కూడా తీసుకొచ్చిన. నిన్నెవరే అడిగిండ్రు? నేను అడిగినా? అమ్మన్రా, అడగకుండా తెచ్చేదే అమ్మరా. నేను నిన్న అమ్మన్రా. ఆ స్వెటర్ ఇలా ఉందా? అంతకు మించి అయితే ఓకే. చూపించు చూపించు. ఇదిగో మమ్మీ, ఇది నాకా డాడీకా? మంకీ క్యాప్ కూడా చూపిస్తా. ఇలా ఉంది చూడు. మమ్మీ, కాలేజ్ ఒక్కొక్కరు ఎట్లా వస్తారు తెలుసా? వాష్ పాష్ వేసుకొని వస్తారే. నేను అట్లా వేసుకొని పోతే మంకీ మంకీ అని ఏడిపిస్తారు మమ్మీ. స్వెటర్లు ఉండడం ఇంపార్టెంట్ రా. ఎట్లుంటేంది ఇప్పుడు నేను అది వేసుకోకపోతే? కాలు ఇరగొడతా వేసుకోకపోతే. పైసలు పెట్టి తెచ్చిన. హాయ్. హాయ్ రా. హ్యాపీ వింటర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బై ద వే, నైస్ కాస్ట్యూమ్. అవుట్ఫిట్ అవుట్ఫిట్
మై మమ్మీ సెలెక్షన్, మమ్మీయే మొత్తం సెట్ చేసి పంపించింది. మమ్మీ ఆంటీ హ్యావ్ సచ్ ఎ గుడ్ టేస్ట్. యా నా మమ్మీ ఉంది ఎందుకు కదా. నువ్వేంటి ఇలా నీకు అసలు చలేయట్లేదా ఇంత కూల్ వెదర్ లో? వాట్ ఆర్ యు టాకింగ్, అసలు ఈ వెదర్ లో ఎవరికైనా చలేస్తుందా? షీట్, నువ్వు వాటర్ రెసిస్టెన్స్ ప్రోడక్ట్ గురించి వినే ఉంటావు కదా? ఐఎమ్ వింటర్ రెసిస్టెంట్, నాకు అసలు చలేయదు. లిటరలీ మార్నింగ్ నాకు ఉబ్బరిస్తే యు బిలీవ్ ఆర్ నాట్ ఐస్ వాటర్ తో స్నానం చేసుకున్నా. రియల్లీ? నమ్మవా? వెయిట్, ఇప్పుడే ఐస్ వాటర్ తీసుకొని వచ్చి తాగుతా. నమ్మాను నమ్మాను. కమ్, లేట్ అవుతుంది. కమ్. చలేస్తుందా? లేదా? మరి ఆ పనులు ఏంటి, అలా వణుకుతున్నాయి? ఓహో, మరి ఆ గూస్ బంప్స్ ఏంటి? చలేస్తుంది ఆంటీ. నాకు తెలిసి నీ బ్యాగ్ లో స్వెటర్ పెట్టే ఉంటది, ఒక్కసారి చెక్ చేసుకో. స్వెటర్ డాలీ, యూ లైక్ ఇట్? చాలా నచ్చింది, యాంటిక్ పీస్ కదా. దొంగ ఉండడానికి ఇది నచ్చిందా? ఇది నాకు అప్పుడే తెలిసి ఇంత చెప్పి చచ్చేదాన్ని కాదు కదా. దీని టేస్ట్ పడితే తగ్లేయా. టైం అయిపోయింది పదా. ఈ చలికాలం వచ్చిందంటే ఆ దేవుడు వచ్చిన బండి స్టార్ట్ కావు. చిన్న నడుచుకుంటే వెళ్ళిపోతా. అంటే కొంపదీసి చండీలతో స్నానం చేసావా? అవును. ఏ మనిషివే నాయే, అసలు నువ్వు బయట ఇంత చలి పెడుతుంటే చలినీళ్ళతో స్నానం, అది తల స్నానం? అక్క లిజన్, నీలాంటి వాళ్ళే చలికి భయపడతారు, నాలాంటి వాళ్ళు చలిని స్నో బాల్ చేసుకుని ఆడుకుంటారు. జస్ట్ బీ లైక్ మీ, బీ స్ట్రాంగ్ అండ్ బ్రేవ్ అక్క. చలికి ఎన్ని చాలా అయినా సరిపోట్లే, ఇంకో పది పడాలి. వింటర్ అండ్ ఐస్ క్రీమ్ డెడ్లీ కాంబినేషన్ అక్క, కావాలంటే ట్రై చేయి, పళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటాయి. అయినా నువ్వు మనిషిగానే ఈ కాలంలో ఇంత చదువులో ఐస్ క్రీమ్ అయితే నాలో ఒక వేడి చాయో వేడి నీళ్ళు తాగొచ్చు కదా. ఈ సీజన్లో ఎవరైనా వేడి నీళ్ళు తాగుతారు,
కానీ ఐస్ క్రీమ్ తినేవాడే టాప్ లో ఉంటాడు. ఉంటే ఉంటావు, హాస్పిటల్ టాప్ ఫ్లోర్ లో ఉంటావు. చూసుకోలేదా ఏసీ ఆన్ చేసిన ఫ్యాన్ ఎక్కువ అంటే? చూసుకొని వేసినాక ఎందుకు ఉబ్బరిస్తలేదా? ఇటు చూడు చెమటలు కూడా వస్తున్నాయి. నా పరిస్థితి ఏంటంటే నువ్వు ఏసీలో పడుకుంటా అంటే? ఒక పని, నీ బ్లాంకెట్ తో పాటు నా బ్లాంకెట్ కూడా తీసుకొని కప్పుకో, అప్పుడు నీకు వెచ్చగా ఉంటుంది. ఈ రోజు మాత్రం ఏసీ ఆపేర్లేదక్క. నా పరిస్థితి నాకు అర్థమైంది. ఈ వింటర్ లో నాకు సాలే. పర్లేదమ్మా నువ్వే పడుకో, నేను సోఫా పైన పడుకుంటానులే. గుడ్ నైట్. ఈరోజు ఫ్రీడమ్ దొరికింది. చాలా చలిస్తుంది కదా డాలీ. అంత చలేం లేదక్క. చావులే నీకెయ్యదు, వేస్తేనే ఆశ్చర్యపోవాలి. అక్క గెస్ వాట్, వీఆర్ గోయింగ్ టు మనాలి ఈ సమ్మర్ లోనా? నైస్. ఈ మంత్ అక్క. అంటే వింటర్ లోనా? మనాలా అంటే నేను సావాలా? అక్క ఎందుకు అక్క ప్రతిదానికి అట్లా చేస్తావు? వింటర్ లోనే ఇక్కడికి వెళ్తారు, ఎంత బాగుంటుంది తెలుసా అక్కడ లొకేషన్? అక్కడ తెల్ల స్నో, ఆ ఫాగ్ హెవెన్ లాగా ఉంటుంది. అమ్మో నువ్వు చెప్తుంటేనే నాకు హెల్లో ఉన్న ఫీల్ వస్తుంది. నేను రానా హెవెన్ కి, నువ్వే ఎర్రు. ఇలాంటివన్నీ నీకే సెట్ అవుతాయి. మనాలి, కాశ్మీర్, అక్కడికి వెళ్ళి ఎవరికైనా ఫోన్ ఇచ్చి బ్రో ఈ వీడియో తీవా, నడకలు సాగింది ఆ వీడియో కూడా చేసుకోవచ్చు. ఐ బుకింగ్ టికెట్స్. నాకు బుక్ చేయరు, నువ్వు వెళ్ళమ్మా. నేను రా. ఇంట్లో ఉంటేనే నాకు ఈ సర్ది జలుబు తట్టుకోలేకపోతున్నారు. మమ్మీ నేను మనాలి వెళ్తున్నా. గైస్ మీరు కూడా నాలాగే మనాలి, ఊటీ, కాశ్మీర్ ఇలాగా ట్రిప్పులు ప్లాన్ చేసి తలస్నానాలు చేసి ఐస్ క్రీమ్లు తిని ఒక సైకోపాత్లు అయితే తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అండ్ మా వీడియో వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫేవరెట్స్ కమెంట్ చేయండి. ఆల్సో ఈ వీడియోకి ఒక 20K లైక్స్ ఇచ్చారనుకోండి, పార్ట్ 2తో మీ ముందుకు వచ్చేస్తాం. అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వింటర్లో ప్లీజ్ బీ సేఫ్. నాలాగా జలుబు, గొంతు నొప్పులు తెచ్చుకోకండి. సో కొంచెం సిక్ అయ్యాము కాబట్టి ఈ బ్రేక్ వచ్చింది. అండ్ వి గోనా కంటిన్యూ, వి ఆర్ బ్యాక్. లవ్ డ్రాప్ నీహా సిస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్. మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. మ్యూజిక్ అంటే టేస్ట్ కొంచెం అంటే లైక్ పట్టుకున్నేస్తుంది. నాకు అర్థం కాదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా. ఇలా ఇంత చలికాలం సారీ, కానీ ఈ మనుషుల్లో నా కాలేజ్ ప్రతి కాలం చలికాలం అవుతాయి. ఎంత చక్కగా ఎంచానా. ఏంటి బాబా ఇంకోసారి అన్న ఎంచానా. ఇలా చల్లని మనుషులు ఇంత చక్కగా వెచ్చటి చిక్కటి అవుట్ఫిట్ వేసుకొని డిస్టర్బ్ చేసింది. ఇంత చక్కగా వెచ్చటి చిక్కటి సారీ మనిషివా పశువా నువ్వు? మాట్లాడుతున్నాను కదా. ఇక్కడ చూస్తున్నా అది చూడమను కరెక్ట్ చూడ ఇక్కడ ముందుకు రా. నేను ఇట్లా అంటా అప్పుడు ఆగు. నీకేం పనులేవా? లేవమ్మా నాకు చాలా పనులు. పిల్ల లేవమా ఇంకా బాగుంటుంది మంకి క్యాప్ అంటే ఇది తరతరాల నుంచి చెప్పు. ఆన్ చేసి చెయ్యక, అవన్నీ ఆఫ్ చేసి ఏమొకటి ప్రతి దాంట్లో వచ్చి. ఏం పర్లేదు మనోడే. Mm.
ఏమో 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 ఏ నేనంట అని చెప్పిండు. నేనంట అంటే ఏమో ఏ సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. మలే అట మలే 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 నాకు ఐడియా వచ్చు మలే చెప్పు ఐడియా ఏందో ఎందుకు చెప్పు వింటర్ అండ్ ఐస్ క్రీమ్ డెడ్లీ కాంబినేషన్ వింటర్ అండ్ చాయ్ డెడ్లీ కాంబినేషన్ అక్క అందరి చూడ